వచ్చే అసలు వచ్చే ఎలక్షన్ లో తెలుగుదేశం అనే ఒక పార్టీ మామూలుగా ఎప్పుడో చెప్పుకుంటారన్నమాట మా తర్వాత తరాల వాళ్ళు అప్పుడప్పుడు ఏదో ఉండేదంట ఏదో ఎన్టీఆర్ మరగడ పార్టీ ఉండేదంట దాన్ని ఒక చంద్రబాబు అని అతను నాశనం చేశాడంట అని అది చెప్పుకుంటారు ఇప్పటికైనా సరే ప్రతిపక్ష హోదాని వాడుకొని ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మీకు ఇచ్చే గౌరవం చంద్రబాబు గారు అనే ఇచ్చే గౌరవం ఇస్తారు లేదంటే ఎంట్రా పోంట్రా అంటారు సో చంద్రబాబు గారు మాట్లాడేటప్పుడు లోకేష్ కూడా మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది జగన్ గారి గురించి ఏ మాట్లాడాలని మర్యాదగా మాట్లాడి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఆయన ఒక సీఎం ఆయన అంతే నూట అదే 150 కోట్ల మంది ఎన్నుకున్న సీఎం 151 ఎమ్మెల్యేలు ఎన్నుకున్న సీఎం ఆయన సో ఆయన అలా మాట్లాడకూడదు ఉంటే సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి ఆర్గ్యుమెంట్ చేయండి అంతేగాని అలా మాట్లాడటం మాత్రం తప్పు చంద్రబాబు చేసేయన్నీ మాత్రం చాలా రాంగ్ అది అవినీతి విషయంలో మాత్రం ఆయన చేశాడు కాబట్టి ఆయన అలా మాట్లాడతారు చంద్రబాబు గారు అంటాడు పద్దాక కక్ష సాధింపు అంటే కక్ష సాధింపు ఏంటి నీకు రికార్డెడ్గా నీకు ఈయన ఈ పలానా అచ్చెన్నాయుడు ఒక లెటర్ రాసి 150 కోట్లు స్కామ్ చేశాడు అన్నాడు అతను చేసి దివాకర్ రెడ్డి వచ్చేసి పోలీసు వాళ్ళదేను తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళది ట్యాంపరింగ్ చేసేసారని ఆల్రెడీ వాళ్ళ వెరిఫికేషన్లో తేలిపోయింది ఇక దాన్ని కక్ష సాధింపు ఏంటి అబ్బా ఈయన భయం ఒకటే వీళ్ళిద్దరు కానీ అప్రూవల్ మారితే అవతల వైపు నుంచి రవాణా శాఖ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ శాఖ నుంచి ఎంత కమిషన్ వచ్చింది ఇటు అచ్చెన్నాయర్ గారు ఈఎస్ఐ దీనిలో నుంచి ఎంత బయటకు వచ్చింది డబ్బులు ఆయన వాట ఎంత ఆయన కొడుకు వాట ఎంత అప్రూవల్కి మారితే ఇవన్నీ బయట తెలుస్తాయి అని వాళ్ళని కలిసి ఏదో మీరు ఇది చెప్పొద్దు అది చెప్పొద్దు అని చెప్పడానికి ట్రై చేశారు అయితే అచ్చెన్నాయుడు గారిని కలవనీయలేదు చేసి దివాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి ఆయన ఎల్లో వెళ్ళి పరామర్శించారు కానీ అలా చేయకూడదు అది నువ్వేం సంకేతం చూపిస్తావు ప్రజలకి అంటే తప్పులు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శిస్తా అంటే ఇంకో తప్పు చేయమన్నా ఆడిని చూసి ఇంకోటి చేస్తాడు ఇంకోటి కారులో చేస్తాడు లేకపోతే బైక్లో చేస్తాడు దానివల్ల ఏంటి జనాలకి ఇబ్బందిను ప్లస్ గవర్నమెంట్కి చాలా అసలు ఎంత ఇన్కమ్ మైనస్ అంటే ఇప్పుడు ఆయన చేసిన దానికి ఇప్పుడు ఈయన ఈఎస్ఐ చేసింది కూడా ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు ఈఎస్ఐలు 250-300 దాచుకున్న డబ్బు అది ఎంత అంటే పెంటతో సమానం అచ్చెన్నాయుడు అంటే వీళ్ళందరూ కలిసి అది తిన్నట్లు లెక్కే ఎవరో అచ్చెన్నాయుడు లోకేష్ చంద్రబాబు సో ఇక్కడ అంటే కక్ష సాధింపు అంటే ఏముండదు సరే కోర్టులో ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి ఏమి అసలు మీ దగ్గర మేము చేయలేదని ఉంటే మీరు వచ్చి నిరూపించారు మీరు చేశారని నిరూపించి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు చక్కగా తీసుకెళ్ళి సబ్ జైల్లో కూర్చోబెట్టారు సో కక్ష సాధింపు అనే మాట ఇంకోసారి అంటే మాత్రం అసలు జనాలు ఎవరు ఒప్పుకోరు మీదేదైనా గవర్నమెంట్ వస్తే మీరేమైనా చేయగలిగితే మీరు కూడా ఏమైనా ఉంటే స్కామ్లు బయట పెట్టండి వైసీపీ వాళ్ళు అంతేగాని ఇప్పుడు జరుగుతున్నది మాత్రం నిజంగా ప్రతి పథకంలో స్కామ్ జరిగింది అన్ని స్కామ్లు బయటకు వస్తాయి అందరూ జైలుకి వెళ్తారు దీంట్లో తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు తప్పు చేయని వాడు ధైర్యంగా మాట్లాడతారు సో జగన్ గారు కూడా ఒకటే అంటాడు నేను అవినీతి రహిత పాలన చేస్తాను అని చెప్పి ముందే మాట ఇచ్చాడు దేశమే కాదు ప్రపంచం అంతా ఆయనే పేసి వస్తుంది మంచి మంచి పరిశ్రమలు కూడా నాన్ కరప్టెడ్ కరప్షన్ లేకుండా ఉన్న స్టేట్లకి ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి ఇప్పుడు అవన్నీ మెయిన్ కొన్ని రాట కారణం అదే సో ఆ స్టాండ్ మీద ఉంటే మన స్టేట్ బాగుపడిద్దని ఆయన ఆ స్టాండ్ తీసుకున్నాడు ఆ స్టాండ్ కంటిన్యూ అయితే ఎవడైతే స్కామ్లు చేస్తాడో వాడు లోపలికి వెళ్తాడు ఎవడైతే తప్పు చేయలేదో వాడు ధైర్యంగా తిరుగుతాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.